ఒక సంవత్సరంలో వంద మంది బాయ్ ఫ్రెండ్స్ మార్చిన ఒక అమ్మాయి గురించి చెప్పబోతున్నాను అండ్ అలాగే మ్యాంగోకి మ్యాంగో మ్యాంగో అనే పేరు ఎలా వచ్చిందో చెప్పబోతున్నాను అండ్ అలాగే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్త్ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడాలి దానికంటే ముందు నేను ఈ వీడియో స్టార్ట్ చేయాలి సో నా పేరు దిలీప్ కుమార్ మీరు చూస్తున్నారు ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఇప్పుడు మీకు ఒక బ్యాట్ చూపిస్తా ఆ బ్యాట్ ని చూడగానే ఇది ఎక్కడ మావా అంటారు జనరల్ గా క్రికెట్ రూల్స్ ప్రకారం క్రికెట్ బ్యాట్ అనేది థర్టీ ఎయిట్ ఇంచెస్ కంటే ఎక్కువ ఉండకూడదు బట్ ఈ వ్యక్తి మాత్రం వన్ పాయింట్ సెవెంటీ మీటర్స్ ఉన్న బ్యాట్ తో పెద్ద పెద్ద షాట్లు కొట్టడానికి ట్రై చేస్తున్నాడు సో అలా ట్రై చేసి బాగా వైరల్ అయ్యాడు హే ఎరు వన్ రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను బట్ ఆ వీడియోకి అయితే రీచ్ అసలు రాలేదు ఇన్ కేసు మీరు ఆ వీడియోని చూడకపోతే నేను ఆ వీడియోని ఈ వీడియో డిస్క్రిప్షన్లో అండ్ 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 స్క్రీన్స్ ఐ కార్డ్స్ లో కూడా ఇస్తాను వెళ్ళి చూసేయండి అండ్ ఆ వీడియో ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి సో నెక్స్ట్ ఫ్యాక్ అయితే వెళ్ళిపోదాం ఫ్యాక్ట్ నెంబర్ టూ మిస్టర్ బీస్ట్ వరల్డ్స్ మోస్ట్ పాపులర్ అయిన యూట్యూబర్ అని మన అందరికీ తెలుసు అండ్ మన తెలుగులో హరస సాయి వీడియోలు ఎలా చేస్తాడో ఇతను వీడియోస్ కూడా అలానే ఉంటాయి అయితే ఇతను ఒక పెద్ద గేమ్ షో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడంట అండ్ దీన్ని అమెజాన్ ఫ్రేమ్ లో స్ట్రీమింగ్ చేస్తారంట అయితే ఈ గేమ్ షో లో వెయ్యి కంటే ఎక్కువ మంది గ్యామర్స్ పోటీ పడతారంట అండ్ గెలిచిన వారికి దాదాపు ఫార్టీ వన్ క్రోర్స్ ప్రైజెస్ అయితే ఉంటాయంట ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మహేష్ బాబు అండ్ రాజ్మౌళి గారి కాంబినేషన్ లో రాబోతున్న ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ మూవీపై ఆడియన్స్ అండ్ మహేష్ బాగర్ ఫ్యాన్స్ అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అయితే ఈ మూవీకి సంబంధించి రోజుకో న్యూస్ అనేది వస్తుంది అండ్ రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి మహేష్ బాబుగర్ లుక్ అయితే రిలీజ్ అయింది ఐ మీన్ మహేష్ బాబర్ లుక్ అయితే రిలీజ్ చేశారు ఇందులో మహేష్ బాగర్ లాంగ్ బియర్డ్ అండ్ లాంగ్ హెయిర్ తో కనిపించారు అండ్ ఇంకా ఎయిట్ టైప్స్ ఆఫ్ లుక్స్ ని డిజైన్ చేశారు అంట రాజమౌళి గారు ఇంకా ఈ లుక్స్ సంగతి పక్కన పెడితే మూవీ మీద ఆడియన్స్ అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఐ మీన్ రాజమౌళి గారు మూవీ అంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఆడియన్స్ కి మరి మీరేమంటారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మనం మార్నింగ్ లేవగానే కొన్ని పనులు చేస్తే చాలా యాక్టివ్ గా ఉండొచ్చు అంట దాంట్లో ఫస్ట్ది వచ్చేసి లేవగానే మొబైల్ స్క్రీన్ అస్సలు చూడకూడదు అండ్ బెడ్ మీద నుంచి లేవగానే ధ్యానం చేయాలంట అండ్ మీరు లవ్ చేసే వ్యక్తులతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అండ్ వాకింగ్ చేస్తూ స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం వల్ల మనం రోజంతా యాక్టివ్ గా ఉంటామని కొంతమంది రీసెర్చర్స్ చెబుతున్నారు అన్ని ఇందులో ఫస్ట్ది మనం కన్ఫామ్ గా చేయకుండా ఉండలేము ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మన హ్యూమన్స్ అంతరించే ఛాన్స్ ఉందంట ఐ మీన్ ఏఐ వల్ల మన ప్రపంచ భద్రతకి చాలా ముప్పుంది అన్న మన మనుషులకు మించిన సామర్థ్యం అనేది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉన్నాయి సో వచ్చే ఫైవ్ ఇయర్స్ లో మనం ఏఐ ని కంట్రోల్ చేసేలా వాటిని డిజైన్ చేయాలని యుఎస్ గవర్నమెంట్ అయితే చెబుతుంది ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హ్యూమన్స్ కంటే చాలా తెలివిగా ఉంటున్నాయంట సో ఫ్యూచర్ లో మనం వీటిని కంట్రోల్ చేయలేకపోతే అవే మనల్ని కంట్రోల్ చేస్తాయంట వీడియో మధ్యలో వీడియో వచ్చేయడం అంటే కంగారు పడకండి అఫ్కోర్స్ ఈ వీడియో మీరు ఎక్కడి వరకు చూసారంటే వీడియో మీకు కొంచెమైనా నచ్చే ఉంటుంది ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టమైతే పడ్డాను అండ్ ఏమీ చెప్పలేకపోతున్నాను సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి సో నెక్స్ట్ ఫైట్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఈ ఫ్యాక్ట్ ఏంటంటే ఎక్కువసేపు నిద్రపోతే చనిపోయే ప్రమాదం కూడా ఉందంట నాకు ఇక్కడ ఒకటి అర్థం కావట్లేదు మనం ఎక్కువగా నిద్రపోయినా చనిపోతామంట అండ్ ఎక్కువగా నిద్రపోకపోయినా చనిపోతామంట ఐ మీన్ కొంతమంది ఏమో నిద్రపోకపోతే చనిపోతారంటారు ఇప్పుడు ఫ్యాక్ట్ ఏమో ఎక్కువ నిద్రపోతే చనిపోతారంట ఇంతకీ ఫ్యాట్ ఏంటంటే తొమ్మిది గంటల కంటే ఎక్కువ నిద్రపోతే మన బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయంట అండ్ పది గంటలు నిద్రపోయే వారు నీరసంగా ఉంటారంట అండ్ మీరు ఎక్కువసేపు నిద్రపోతే అది సిగరెట్ మందు తాగడం కంటే ఎక్కువగా డేంజర్ అంట సో మనం ఎక్కువగా నిద్రపోయినా చనిపోతాం నిద్రపోకపోయినా చనిపోతాం కరెక్ట్ టైం లో నిద్రపోవాలి కరెక్ట్ టైంలో లో నిద్ర లేవాలి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ ప్రజెంట్ సమ్మర్ వచ్చేసింది అయితే అందరూ మ్యాంగోస్ తింటారు మరి ఆ మ్యాంగోస్ కి మ్యాంగో అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా తెలియకపోతే ఇప్పుడు ఏనా అండి ఐ మీన్ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి అయితే మ్యాంగో అనే పేరు మాంగా అనే పోర్చుగీస్ పదం నుంచి వచ్చిందంట అండ్ ఈ కంట్రీలో వాళ్ళు ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ లో సుగంధ ద్రవ్యాల వ్యాపారం కోసం కేరళకు వెళ్లేవారంట అండ్ కేరళలో ఈ మామిడి పండుని మాన్న అనే పిలిచేవారంట సో ఆ పేరు పలకడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉందని వాళ్ళు మాంగా అని పిలిచేవారు సో ఇలా మాన్న అండ్ మాంగా అనే ఈ రెండు వర్డ్స్ నుంచి మ్యాంగో అనే పేరు వచ్చిందంట ఇంతకి మ్యాంగోస్ ని మ్యాంగో అని ఎందుకంటారో తెలుసా ఎందుకంటే అవి మ్యాంగోస్ కాబట్టి ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ పుష్ప టు ఈ మూవీ మీద కూడా ఆడియన్స్ కి భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి అయితే రీసెంట్ గా ఈ మూవీలో ముప్పై నిమిషాల సీన్ కోసం డైరెక్టర్ సుకుమార్ గారు యాభై కోట్లు ఖర్చు చేశారంట ఈ బడ్జెట్ తో జనరల్ గా ఒక నార్మల్ మూవీ అయితే తీసేయచ్చు బట్ ముప్పై నిమిషాల సీన్ కోసం ఇంత ఖర్చు పెట్టారంటే మూవీ ఎలా ఉంటుందో ఊహించండి ఈ మూవీలో ఇంటర్వ్యూల్ కు ముందు వచ్చే గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ ఈ మూవీకి హైలైట్ అంట మరి పుష్ప మీకు ఎలా ఉంటది అనిపిస్తుంది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇన్ కేసు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ నైన్ రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగులో లో మోస్ట్ పాపులర్ ఇండియన్స్ గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేది ఒక లిస్ట్ ని రిలీజ్ చేసింది ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఎవరంటే మన మోడీ గారు ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో మోడీ గారు సాంగ్స్ కి ఎంత ఫ్రేమ్ ఉందో మీ అందరికి తెలుసు అండ్ అమిత్ షా సెకండ్ ప్లేస్ మోహన్ భగవత్ థర్డ్ ప్లేస్ అండ్ జేపీ నడ్డా నైన్త్ ప్లేస్ గౌతమ్ అదాని టెన్త్ ప్లేస్ ముఖేష్ అంబానీ లెవెంత్ ప్లేస్ రాహుల్ గాంధీ సిక్స్టీన్త్ ప్లేస్ షారుఖ్ ఖాన్ ట్వంటీ సెవెంత్ ప్లేస్ జైసా థర్టీ ఫిఫ్త్ ప్లేస్ విరాట్ కోహ్లీ థర్టీ ఎయిత్ ప్లేస్ రేవంత్ రెడ్డి థర్టీ నైన్త్ ప్లేస్ ఎంఎస్ ధోని ఫిఫ్టీ ఎయిత్ ప్లేస్ రోహిత్ శర్మ సిక్స్టీ ఎయిత్ ప్లేస్ ఆలియా భట్ సెవెంటీ నైన్త్ ప్లేస్ అండ్ ఫైనల్ గా అమితాబ్ బచ్చన్ గారు నైన్టీ నైన్త్ ప్లేస్ లో ఉన్నారంట సో ఈ టూ ట్వంటీ లో బాగా ఫేమస్ అయిన మన ఇండియన్స్ పేర్లు అయితే ఇవి ఫ్యాక్ట్ నెంబర్ టెన్ ఇప్పుడు మీరు ఫోటోలు చూస్తున్న అమ్మాయి ఒక సంవత్సరంలో వంద మంది బాయ్ ఫ్రెండ్స్ ని మార్చి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది ఇంతకే మ్యాటర్ ఏంటంటే బ్రిటన్ కి చెందిన ఒక అమ్మాయి సంవత్సరంలో వంద మందితో డేటింగ్ చేసిందంట అండ్ దీంట్లో వాళ్ళ అమ్మ సపోర్ట్ కూడా ఉందంట అండ్ వాళ్ళ అమ్మాయి ఎందుకు సపోర్ట్ చేసిందంటే తన కూతురికి మగవాళ్ళ పట్ల భయం అనుమానం ఉండకూడదని ఇలా డేటింగ్ కి పంపింది అంట తన కూతురు ఇలా చేసినందుకు ఐదు వందల డాలర్స్ ని గిఫ్ట్ గా ఇచ్చిందంట అండ్ దీన్ని వాళ్ళు చాలా పెద్ద సెలబ్రేషన్గా చేసుకున్నారంట అండ్ ఫైనల్గా దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ ఈ టెన్ ఫ్యాట్స్లో మీకు ఏ ఫ్యాట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ అలాగే మా కంటెంట్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోకండి సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్